आचार्य कोंडा लक्ष्मण बापूजी 108వ जयंती ఉత్సవాలు నిర్మల్ కేంద్రంలో ఘనంగా జరిగాయి। జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు। సీఎం కేసీఆర్ ఆదేశంతో మహానీయుల జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు। తెలంగాణ సాధనకై ఉమ్మడి రాష్ట్రంలో తన మంత్రి పదవిని సైతం లెక్కచేయని గొప్ప వ్యక్తి బాపూజీ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు। కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు। 108వ జయంతిని అధికారికంగా కలెక్టరేట్లో అక్కడ కార్యక్రమం నిర్వహించి మరి ఆ విధంగా జయంతి జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దాంతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మన పాత ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి ఆశ్వబాద్ నియోజకవర్గము వాంకిడి మండలంలో ఆయన జన్మించడం జరిగింది। కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు బాగా ఉద్యమం చేసి మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మరి ఆయన గొప్ప మేధావి। ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి డిప్యూటీ స్పీకర్ గా మంత్రి గా రెండు మూడు చీఫ్ మినిస్టర్ల ఆధ్వర్యంలో బ్రహ్మానంద రెడ్డి గారి పీరియడ్లో ఈవి నరసరావు గారి పీరియడ్లో అదే విధంగా చందారెడ్డి గారి పీరియడ్లో కూడా మంత్రి పదవి చేయడం జరిగింది। తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాలంటే కూడా వారు రాజీనామాను తులప్రాయంగా సమర్పించడం జరిగింది।